హాయ్ గైస్, ఇప్పటికే మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇన్స్టాలో ఒక న్యూ ఆప్షన్ వచ్చింది. అదేంటి అంటే రీల్స్. ఇక్కడ డౌన్లో మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంటుంది లైవ్ స్టోరీ అండ్ రీల్స్ అని. సో జస్ట్ రీల్స్ అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. రీల్స్ మీద క్లిక్ చేయగానే ఆడియో అండ్ ప్లే బటన్, ఎఫెక్ట్స్ అండ్ టైమర్. ఇక్కడ మీరు లెఫ్ట్లో సైడ్లో చూడొచ్చు ఈ ఫోర్ ఆప్షన్స్ మీకు విజిబుల్లో ఉంటాయి. సో ఈ ఫోర్ ఆప్షన్స్ ఏంటంటే సేమ్ లైక్ టిక్టాక్. మీరు మనం టిక్టాక్లో ఎలా చేస్తామో ఎగ్జాక్ట్లీ అలానే అనమాట. ఇన్స్టాలో కూడా ఇలాంటి ఆప్షన్ ఇచ్చాడు. సో ఒక్కొక్క ఆప్షన్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను, ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ రీల్స్లో ఏంటి అంటే జస్ట్ లైక్ ఇప్పుడు ఎలా మనం వీడియో క్రియేట్ చేస్తామో అలా వీడియో క్రియేట్ చేయటమే జనరలీ. సో రీల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లో మనకు బిగ్ సర్కిల్లో ఒక ప్లే బటన్ ఉంది. ఆ ప్లే బటన్ కొట్టగానే మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది రికార్డ్ అయిపోతుంది. ఓకే, సో దానికన్నా ముందు ఏంటి అంటే మీకు వీడియో రికార్డింగ్ ఎట్లా అనేది మీకు లాస్ట్లో ఎలా అయినా తెలుస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఎఫెక్ట్స్ అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చాలామంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎఫెక్ట్స్ లేవు అనుకొని దీన్ని యూజ్ చేయట్లేదు. బట్ ఇందులో చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, మనకు తెలియాలి. ఇందులో థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ స్క్రోలింగ్లో, ఐ మీన్ లెఫ్ట్ సైడ్ బార్లో, మ్యూజిక్ సి. ఇది మ్యూజిక్ బటన్. మీరు సెలెక్ట్ సౌండ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రౌజ్ అనుకోటి మీకు కావాల్సిన పేరుతో మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ప్లే బటన్ కొట్టగానే ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది. సేమ్ ఏదైతే మీకు ప్లే ఉంటుందో ఇది మనకు తెలుసు. టిక్టాక్ అండ్ వేరే యాప్స్ యూజ్ చేసే వాళ్ళకి స్పీడ్ బటన్ అనేది తెలిసే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్స్, థర్డ్ ఈజ్ ఎఫెక్ట్స్. సో ఇది ఏంటి అంటే మనకు టిక్టాక్లో ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ఎఫెక్ట్స్ అలానే ఉంటాయి. మీరు ఒక్కొక్కటి స్క్రోల్ చేస్తూ పోతుంటే ఒక్కొక్క ఎఫెక్ట్ మీకు ఇదో ఇలా కనిపిస్తూనే ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటున్నారంటే బై డిఫాల్ట్ ఇందులో ఏ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవే ఉన్నాయి అనుకుంటున్నారు. బట్ కాదండి, ఇవి కాకోకుండా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. అది వెళ్ళాలి, ఆ ఎఫెక్ట్స్ చూడాలి అంటే ఈ లాస్ట్ సెర్చ్ బార్ వరకు రండి. ఈ లాస్ట్ సెర్చ్ బార్ వరకు వచ్చిన తర్వాత ఏంటంటే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్స్ గ్యాలరీ కంప్లీట్గా ఉంటుందన్నమాట. ఇందులో మీరు స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ ఎఫెక్ట్స్ని ఎలా ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలా అనే దానికి చెప్తాను నేను. ఎఫెక్ట్స్ మీకు ఏమేమి కావాలో అవి యాడ్ చేసుకున్న తర్వాత వీడియో రికార్డింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అందుకు నేనేమంటున్నానంటే పైన మీకు సెర్చ్ బటన్ ఉంది కదా టాప్ రైట్లో, అక్కడికి వెళ్ళండి. చూడండి, నేను ఆల్రెడీ కొన్ని ఎఫెక్ట్స్ని నేను సర్చ్ చేసి పెట్టాను. మీరు అలా ఏది కావాలంటే మీకు ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ స్నో అని మీరు టైప్ చేసి సర్చ్ చేయగానే స్నోలో ఏమేమి ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. క్లియర్? ఇవన్నీ స్నో ఎఫెక్ట్స్ అన్నమాట. సో ఈ స్నో ఎఫెక్ట్స్లో మనం ఏ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ మనం ట్రై చేసుకోవచ్చు, పర్మనెంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక ఎఫెక్ట్ కావాలంటే జస్ట్ ట్యాప్ ఇట్, దాని మీద ట్యాప్ చేయగానే ఇదో ఇలా మీకు డిస్ప్లే చూపిస్తుంది అనమాట ఎలా వస్తుంది ఈ ఎఫెక్ట్ అని. కింద మీరు బాటంలో చూసిన తర్వాత బాటం లెఫ్ట్లో ట్రై ఇట్ అని ఉంది, కరెక్ట్? సో దాన్ని మీరు ట్రై ఇట్ అనుకుంటున్నారంటే శాంపుల్గా మనకే వచ్చేస్తుంది. క్లియర్? ఇలా ఇందులోనే మళ్ళీ ఇది ఒక్కటే కాకోకుండా మీరు కింద చూస్తే సర్కిల్లో ఇలా సైడ్కి ఆప్షన్ స్క్రోల్ చేసుకుంటూ పోతే ఇందులో కూడా మళ్ళీ ఎఫెక్ట్స్ ఉండనే ఉంటాయి. ఓకే, సో ఒక్కొక్క ఎఫెక్ట్ ఇలా మీరు ఒక్క స్నోలోనే డిఫరెంట్ ఎఫెక్ట్స్లో లాస్ట్ వరకు మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఎన్ నెంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూ విల్ ఫైండ్ అవుట్. ఓకే, దీన్ని యూజ్ చేసుకోవాలి అంటే జస్ట్ ఏం లేదు, ట్యాప్, బ్యాక్కి ట్యాప్ చేసేయండి. ఓకే, బ్యాక్కి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్ యారో ఒకటి ఉంది టాప్ రైట్లో, ఫస్ట్ ఆప్షన్ లెఫ్ట్ నుంచి ఇక్కడ డౌన్ యారో ఒకటి ఉంది. ఆ డౌన్ యారోని మీరు కొట్టిన తర్వాత సేవ్ టు కెమెరా అని వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ వెళ్ళిపోండి. సో బ్యాక్ వెళ్ళిపోయిన తర్వాత ఇవి మీ ఎఫెక్ట్స్ కదా, ఇక్కడ ఫస్ట్కి వచ్చేసేయండి. చూడండి స్నో ఎఫెక్ట్ మీ దానికి యాడ్ అయిపోయింది. సో ఇలా ఒక్కొక్క ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకుంటూ రావచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ఇది కూడా ఒక ఎఫెక్టే, బ్లాగర్ ప్రీసెట్స్ అని, మీరు ట్రై చేసి దీన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే లెన్స్, కాంటాక్ట్ లెన్సెస్ వరకు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా. సో అలా మీకు ఎన్ని ఎఫెక్ట్స్ అయినా కూడా ఇందులో మీరు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. జస్ట్ ఏం లేదు, లాస్ట్ వరకు స్క్రాల్ చేసుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి.
ఇక్కడ మీకు బై డిఫాల్ట్ కావాలంటే ఇక్కడే మీకు ఉంటాయి ప్రతి ఒక్కటి. అలా కాకుండా కావాలి అంటే పైన సెర్చ్ బటన్, దెన్ యూ నీడ్ టు సెర్చ్. సెర్చ్ చేసిన తర్వాత దాన్ని ట్రై ఇట్ అని ట్రై చేయండి. సి బ్లాగర్ ప్రీసెట్స్ వన్ మోర్ మీకు చూపిస్తాను. జస్ట్ ట్రై ఇట్, ట్రై ఇట్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు చూసుకోవాలి అనుకుంటే సి ఇలా వచ్చేస్తుంది. అగైన్ దీంట్లో కూడా సైడ్కి ఓకే ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. సో దీన్ని యూజ్ చేసుకోవాలి మనము అంటే జస్ట్ డౌన్లోడ్, ఇక్కడ క్లియర్గా ఉంది కదా, సో డౌన్లోడ్ సేవ్ టు కెమెరా. ఇది అయిందా లేదా అనేది మనం చూసుకోవాలి, డౌన్లోడ్ అయిందా లేదా అనేది. అంటే ఎగ్జాక్ట్లీ బ్లాగర్ ప్రీసెట్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ ఏ ఎఫెక్ట్ ఏది ఉంది. ఇందులో కూడా మళ్ళీ చూపించాను కదా, సో ఇలా ఎన్ని కావాలంటే అన్ని ఫిల్టర్స్ మనకి ఇక్కడ ఉంటాయి. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు సౌండ్ ఫైల్స్ గురించి చూద్దాం. సో మ్యూజిక్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని ఫైల్స్ ఉంటాయి. అలా కాకుండా ఇఫ్ యూ వాన్ ఆఫ్ బ్రౌజ్ బ్రౌజ్ జస్ట్ బ్రౌజ్. నేను లైక్ సల్మాన్ ఖాన్ ఓకే. సో నేను సల్మాన్ ఖాన్ అని టైప్ చేశాను, ఆయన ట్రాక్స్ అన్నీ వచ్చేసినాయి మనకు. సో ఇందులో మీకు ఏది కావాలంటే ఆ ట్రాక్ని సేమ్ లైక్ టిక్ టాక్ లాగానే జగ ఘుమే థారే జైసానా జగ ఘుమే థారే జగ. సో మీరు కావాలంటే ఇప్పుడు ఈ ట్రాక్ని ఎక్కడి నుంచి ప్లే చేసుకోవాలనేది కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. లేదనుకుంటే బై డిఫాల్ట్ మీకు ఎక్కడి నుంచి కావాలంటే అక్కడి నుంచి పెట్టుకోవచ్చు. డ్యూరేషన్ మాత్రం ఓన్లీ 15 సెకండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. సో ట్రై ఇట్. క్లిక్ ఆన్ డన్. సో ఇప్పుడు ఆ ట్రాక్ ఫైల్ మీకు ఇక్కడికి వచ్చేసింది. సో అందుకే నేను మీకు ఎందుకు చెప్పాను ఎఫెక్ట్స్ ముందే అంటే, ఎఫెక్ట్స్ అన్ని మనకు ముందే వచ్చేసాయంటే ఇక్కడ ఫస్టే మనం ఎఫెక్ట్స్ పెట్టేసుకోవచ్చు. ఇందుకోసం మాత్రమే నేను ఎఫెక్ట్స్ మీకు ముందే చెప్పాను అనమాట. వీడియో అంతా చేసి పోయి మళ్ళీ ఎఫెక్ట్స్ చేసుకోవటం కన్నా ఇక్కడైతే కదా మనం ఫస్ట్ నుంచే ఎఫెక్ట్స్ పెట్టేసుకోవచ్చు. సో ఈజీగా అయిపోతుంది, సేమ్ లైక్ టిక్ టాక్ లాగా ఎక్కడి నుంచి కావాలో ఆ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే సేమ్. సో ఇప్పుడు ఒక సౌండ్ ఫైల్ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే కదా జస్ట్ ట్యాప్. స్టాప్ ఎఫెక్ట్స్. సో ఇప్పుడు మీకు కావాల్సిన స్నో ఎఫెక్ట్ వేసుకొని ఓకే హోల్డ్. తర్వాత మీకు ఆటోమేటిక్గా షేర్ కావాలంటే షేర్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవచ్చు. సో ఏంటి అంటే ఎఫెక్ట్స్ ఇప్పుడు మీకు చూపించాను కదా. ఫస్ట్ మీరు వీడియో ఎంత కావాలంటే అంత రికార్డ్ చేసుకోవచ్చు వితౌట్ ఎఫెక్ట్స్. అదే వీడియో మీద మీకు ఎఫెక్ట్స్ రావాలి అంటే ప్రెస్ అండ్ హోల్డ్ అంతే ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.